నరేంద్ర మోడీని విమర్శించడం, నరేంద్ర మోడీ పర్యటన విమర్శించడం చాలా సిగ్గుచేటు. ఆయనకి ఏది దోస్తే అది మాట్లాడడం చాలా విచారకరమైన విషయం. బాల్క సుమన్, ఈరోజు నేను అడుగుతున్నా, నువ్వు ఎమ్మెల్యేగా గతంలో ఎంపీగా ఏ గాలిలో గెలుస్తున్నావో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఒక సిస్టమ్ అనేది ఉంటుంది, ఆ సిస్టమ్ నీకు తెలియకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. మనం బ్రిడ్జిలు రాష్ట్ర ప్రభుత్వం కట్టిన బ్రిడ్జిలు ఎన్నో ఉన్నాయి, ఇంకా మీరు ప్రారంభోత్సవం చేయని కూడా చేయలేదు. మంచిర్యాలలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది, దాని కిందకి వెళ్ళి ఇప్పుడు వాహనాలు నడుస్తున్నాయి, ప్రారంభించకముందే నడుస్తున్నాయి కదా. రైతుల క్షేమం కొరకు నరేంద్ర మోడీ గారు 12వ తారీఖు రోజు పెట్టుకున్న ఈ ప్రోగ్రామ్ని నేను వస్తేనే అది ప్రారంభోత్సవాలు కావాలి, నేను రాకుండా వరకు ఆ ఫ్యాక్టరీ నడవద్దనే నీలాంటి అయ్యగానే అయ్యా మన ముఖ్యమంత్రి చేష్టలు మా నరేంద్ర మోడీ దగ్గర ఉన్నాయనేది గ్రహించుకోవాలి. ఒక మోడీ కట్టాలంటే దానికి ప్రారంభోత్సవ శంకుస్థాపన చేసిన 5 నెలలకు 5 సంవత్సరాలకు వచ్చి మళ్ళీ ఎలక్షన్ల దాకా ఆ శంకుస్థాపన శిలక పలకం అట్లాగే ఉండిపోతాయి. దానికి రూపాయి ఫండింగ్ రాదు. ఇకనైనా నీ వైఖరి మార్చుకో. నీ వైఖరికి మారకపోతే చెన్నూరు నియోజకవర్గం ప్రజలు నీకు బుద్ధి చెబుతారు. రైతుల కొరకు ఈ ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో, ఫ్యాక్టరీ ఉందో, అది జాతికి అంకితం చేయడానికి మన భారత ప్రధానమంత్రి ఇక్కడికి రావాలని చాలా ఆనందకరమైన విషయం. పెద్దపల్లి పార్లమెంటుకు మొట్టమొదటిసారిగా ఒక ప్రధానమంత్రి రావడం చాలా ఆనందకరమైన విషయం.